విశాఖపట్నం ట్రూత్ న్యూస్ ఛానల్ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కేంద్ర కార్యాలయం సిబ్బంది అందరూ 2020 సంవత్సరానికి వీడ్కోలు పలికి కేక్ కట్ చేసి 2021 సంవత్సరానికి గాను ఘన స్వాగతం పలికారు. ముందుగా ట్రూత్ న్యూస్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ట్రూత్ న్యూస్ ఛానల్ సిఎండి కిట్టు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బంది అందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో రిపోర్టర్లందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైట్, ముందుగా ట్రూత్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి, అలాగే ప్రకటనదారులకి, మా శ్రేయ బ్లాస్టులకి, కేంద్ర కార్యాలయ సిబ్బందికి, జిల్లా రిపోర్టర్లకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే 2018 మొదలైన మా ప్రస్థానం ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఇలాగే ఈ రాబోయే నూతన సంస్థలు కూడా మీ అందరు సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అయితే ఎప్పుడో 2018 చోడవరం అనే ఒక మారుమూల పల్లెటూరులో మా ప్రస్థానం మొదలైంది. మా ప్రస్థానం మొదలైనప్పుడు మేమంతా కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అయితే ఎన్నో సత్కారాలు కూడా ఈరోజు తీసుకుంటున్నామంటే ఆ రోజు అవమానాలు ఎదుర్కోబట్టికి ఈరోజు ఇన్ని సన్మానాలు కూడా చేసుకునే స్థాయికి మా సంస్థ ఎదిగింది. ఇందులో కిట్టు పాత్ర కంటే తెర వెనుకుంటే మా కెమెరామెన్స్ కానివచ్చు, మా ఎడిటర్స్ కానివచ్చు, నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, జిల్లా రిపోర్టర్స్, యాడ్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరి వల్ల ఈరోజు ఈ ట్రూత్ న్యూస్ అనే సంస్థ ఈ స్థాయిలో ఉంది. అయితే ఈసారి 2021 మాకు నూతన సంవత్సరం లో అనేక విజయాలు సాధించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మరొక విషయం చెప్దాం అనుకుంటున్నా. గత 18 సంవత్సరాలుగా జర్నలిజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఎంఎన్ఆర్ ఎం నాగరాజు గారు మాపై ఉన్న అభిమానంతో మా ఈ యంగ్ జర్నలిస్ట్ చేసిన కృషికి ఆయన సహసహకారాలు అందిస్తూ ఉంటూ మా సంస్థకు రావడం జరిగింది. రేపటి నుంచి ఏదైతే నూతన సంవత్సరం ఉందో 2021 నుంచి ఎంఎన్ఆర్ గారిని మా ట్రూత్ న్యూస్ ఛానల్కి చీఫ్ అడ్వైజర్గా ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఈ రేపటి నుంచి ప్రతి ఆదివారం కూడా రాత్రి 8 గంటలకి ఎంఎన్ఆర్ టాక్స్ అనే ఒక సరికొత్త కార్యక్రమంతో ఎంఎన్ఆర్గా మీ ముందుకు వస్తున్నారు. మమ్మల్ని ఎలా అయితే ఏ విధంగా అయితే ఆశీర్వదించారో ఆయన్ని కూడా అదే విధంగా ఆశీర్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2021 ప్రతి ఒక్కరి జీవితాలు కూడా వెలుగులు నింపాలని ట్రూత్ న్యూస్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఎం నాగరాజు ఎంఎన్ఆర్ని ట్రూత్ న్యూస్ ఛానల్ చీఫ్ అడ్వైజర్గా నియమించడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ట్రూత్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా యువ జర్నలిస్ట్ కిట్టు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ట్రూత్ న్యూస్ ఛానల్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా జర్నలిజం ఫీల్డ్లో ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని, నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యుల గొంతుకగా నిలుస్తూ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఉపయోగపడేటటువంటి మీడియా సంస్థగా రానున్న రోజుల్లో తన సేవల్ని దిగ్విజయంగా అందిస్తూ ఒక పక్క ప్రభుత్వానికి మరోపక్క ప్రజలకు చక్కనైనటువంటి వారధిగా నిలవాలని ట్రూత్ న్యూస్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొక్కసారి ట్రూత్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో సంస్థ సిఎండి కిట్టు, సిఇఓ క్రాంతి, చీఫ్ అడ్వైజర్ ఎంఎన్ఆర్, సంస్థ డైరెక్టర్ సతీష్, శ్రీను, మహేష్, హరి, డెస్క్ ఇన్ఛార్జ్ సాయినాథ్, నెట్వర్క్ అడ్మిన్ బాబు, ఎడిటర్ ఉదయ్, బ్యూరో చీఫ్ సంజయ్, రిపోర్టర్ ఉదయ్, కెమెరామ్యాన్ మహమ్మద్, యాంకర్స్ లహరి, అలేఖ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని విషయాలు చీఫ్ కోఆర్డినేటర్ శ్రీను గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా ట్రూత్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ట్రూత్ న్యూస్ ప్రస్థానం 3 ఇయర్స్ ఎండి గారు, కిట్టు గారు స్టార్ట్ చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నలుగురితో స్టార్ట్ చేసాం. ఈ 3 ఇయర్స్ జర్నీ చాలా హ్యాపీగా జరిగింది. అయితే ఈ 2020 చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. ఈ 2021 కూడా హ్యాపీగా ఈ ట్రూత్ న్యూస్ మొత్తం ఆ టీం మొత్తం అందరూ మొత్తం నాతో పాటు ఉన్నటువంటి నా మిత్రులందరూ కలిపి మంచిగా జరుపుకోవాలని, ముందు ముందుకి ఈ ఛానల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హాయ్, దిస్ ఈజ్ మొహమ్మద్ షోయబ్ అండ్ ఐఎమ్ ఎ కెమెరామ్యాన్ ఇన్ ట్రూత్ న్యూస్. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ మై టీమ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఐఎమ్ అలేఖ్య, ఐఎమ్ ద రిసెప్షనిస్ట్ ఇన్ ద ట్రూత్ న్యూస్ ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హాయ్, దిస్ ఈజ్ ఉదయ్, ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ట్రూత్ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐఎమ్ ఉదయ్, సిటీ రిపోర్టర్, విశాఖపట్నం. ట్రూత్ న్యూస్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మై నేమ్ ఇస్ సాయినాథ్, డస్క్ ఇన్ఛార్జ్.